Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్కు టైం వచ్చింది. చంద్రబాబుపై ప్రతీకారానికి ఛాన్స్. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. కొత్తగా ఎన్నికైన సభ్యులతో శాసనసభా సమావేశం కానుంది. తాజా ఎన్నికలలో కూటమి ఏకపక్షంగా విజయం సాధించింది. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కానీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల అమలులో జగన్ నిర్ణయం కీలకం కానుంది. జగన్ సీఎంగా గెలిచిన తొలి రోజుల్లో చోటు చేసుకున్న పరిణామాలకు ఇప్పుడు అదే తరహాలో రివెంజ్ తీర్చుకునే అవకాశం దక్కింది. జగన్ ఏం చేయబోతున్నారు? చంద్రబాబు వ్యూహాలేంటి? ఏపీ శాసనసభలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 164 సభ్యుల బలం ఉంది. వైసీపీకి కేవలం 11 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. ఇప్పటికే చంద్రబాబు బాధ్యతల స్వీకరణ సమయంలో 5 సంతకాలు చేశారు. అందులో ల్యాండ్ టైటిల్ యాక్ట్ సహా రానున్న రోజులలో కీలక బిల్లులు అసెంబ్లీ మండలిలో ఆమోదం పొందితేనే అమల్లోకి వస్తాయి. ఇక్కడే కూటమికి చిక్కేర్పడుతోంది. అసెంబ్లీలో పూర్తి బలం ఉన్న కూటమికి మండలిలో సంఖ్యాబలం తక్కువ. ప్రభుత్వం తీసుకొచ్చే కొన్ని బిల్లులకు మండలిలో వైసీపీ అడ్డుపడే ఛాన్స్ ఉంది. మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ సైతం వైసీపీ హయాంలోనే ఎంపికైన వారు కొనసాగుతున్నారు. శాసన మండలిలో బలాబలాలు చూస్తే వైసీపీకి ఎక్కువ మంది సభ్యులున్నారు. మొత్తంగా శాసన మండలిలో మొత్తం 58 సీట్లకు గాను వైసీపీకి 38 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. టీడీపీ నుంచి 8 మంది, 4 ఇండిపెండెంట్లు, పీడీఎఫ్ నుంచి 2 సభ్యులున్నారు. 6 సీట్లు ఖాళీగా ఉన్నాయి. శాసనసభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వరని జగన్ డిసైడ్ అయిపోయారు. దీంతో శాసన మండలిలో బలంగా పోరాడాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు వైఎస్ జగన్ ఆ పార్టీ ఎమ్మెల్సీలకు సైతం దిశానిర్దేశం చేశారు. వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల బిల్లు పెడితే మండలిలో ఏ విధంగా అయితే అప్పుడు మెజారిటీ ఉన్న టీడీపీ అడ్డుకుందో, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లును వైసీపీ అడ్డుకునే అవకాశం ఉంది. అక్కడే ప్రతి బిల్లుపైన వైసీపీ సభ్యులు మాట్లాడి ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం సద్వినియోగం చేసుకోవాలని వైసీపీ భావిస్తోంది. టీడీపీకి ప్రస్తుతం అసెంబ్లీలో పూర్తి సంఖ్యాబలం ఉండడంతో క్రమేణా మండలిలో సభ్యుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అయితే వైసీపీ ఎమ్మెల్సీలు అదే పార్టీలో ఉంటారా, అధికార పార్టీకి దగ్గర అవుతారా అనేది కీలకంగా మారనుంది. దీంతో ప్రభుత్వ బిల్లుల విషయంలో మండలిలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారుతోంది.